వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాలో ఎలక్షన్ ముందైతే గనక మెజార్టీ వందకి డెబ్భై ఎనభై శాతం మంది స్వచ్ఛందంగా చేసిన వాళ్ళు ఒక ఇరవై ముప్పై శాతం మంది మధుసూదన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదో నడిపినట్టున్నారు బీజేపీకి అయినా అదే కోణం జనసేనకి అంతే కోణంలో ఉంటుంది ఈ మధ్య కాలంలో కొంత పెయిడ్ పెట్టుకుని ఉండొచ్చు తెలుగుదేశం పార్టీకి స్వచ్ఛందంగా వాళ్ళు ఉన్నారు వాళ్ళు ముప్పై శాతం ఉంటే డెబ్బై శాతం మంది శాలరీ స్పేసెస్ మీద నడుస్తూ ఉంటారు అయితే ప్రభుత్వంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ని విస్తృతం చేసుకుంది దాంట్లో ఉద్యోగాలే ఇచ్చి జీతాలుగానే ఇచ్చింది ఏది గవర్నమెంట్ జీతాలే తర్వాత బయటకు వచ్చేసాక కూడా ఆపలేదు సోషల్ మీడియా వింగ్ ఇప్పుడు నియోజకవర్గానికి ఒకళ్ళని పెట్టింది అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జీలుగా గట్టిగానే స్ట్రోక్ ఇస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా డీవియేట్ అయింది అది ప్రభుత్వంలోకి వచ్చాక డిజిటల్ వింగ్ అని పెట్టింది కానీ అది పరిమితంగా కొంతమందికి అవకాశాలు ఇవ్వగలిగారు మిగతా వాళ్ళని మెయింటైన్ చేయడం అనేది వీళ్ళకి చేత కాలేదు అప్పుడు వాళ్ళైతే ఇచ్చినట్టు రిపోర్టర్లని సబేటర్లని ఇట్లాంటి ఉద్యోగాలు కూడా ఇచ్చేసి మరి జీతాలు ఇచ్చారు వీళ్ళకి అదేమీ వల్ల కాలేదు ఇంకోటి క్రమంగా వీళ్ళు తగ్గుతూ వస్తున్నారు ఇది మొన్న మధ్యన కేసుల దెబ్బకి ఇలాంటి దశలో తాజాగా ఒక పోస్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్త పెట్టుకొచ్చినటువంటి మన పార్టీకి చెందిన తోపులని చెప్పుకునే అరవై మంది సోషల్ మీడియా కార్యకర్తలు లోకేష్ అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నట్టు నిన్న మొన్న కొన్ని పోస్టులు చూశా ఆ పోస్ట్ రాసిన మహానుభావుడు ఏ ఆధారంతో ఆ పోస్ట్ రాశాడో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా సొంత పార్టీలో వ్యక్తుల మీద సందేహంగా పోస్టులు రాసేటప్పుడు అరవై మంది ఎవరో వాళ్ళ పేర్లు బయటపెట్టి పోస్టు ఉంటే అందరూ అభినందించేవారే కానీ ఒక్కరి పేరు కూడా బయట పెట్టకుండా అరవై మంది వంద మంది అని రాయడం ఎంతవరకు సమంజసం ఇది మనల్ని మనం కించిపరచుకున్నట్టు కాదా నే నోట్ నేను మాత్రం లొకేషన్ ఆర్మీనే అంటూ ఇది పెట్టుకొచ్చారు అంటే ఇందులో ఒక జిమ్మిక్ ఉంది ఎవరో ఇక్కడ విడదీ విడదీయడానికైతే ప్రయత్నం జరుగుతోంది ఆ నేపథ్యంలో అంటే టీడీపీ క్రాస్ చేస్తాం ఇప్పటికీ వాస్తవంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ తరఫున కొన్ని పేజీలు కానీ కొన్ని నెట్లు కానీ త్రూ టీడీపీ ద్వారా జరుగుతున్నాయి అట్లాగే జనసేనకు సంబంధించినవి త్రూ టీడీపీ ద్వారానే జరుగుతున్నాయి కమ్యూనిస్టులకు సంబంధించినవి కూడా త్రూ టీడీపీ ద్వారానే జరుగుతున్నాయి ఇది అంటే బీజేపీకి డైరెక్ట్గా చెప్పకుండా వాళ్ళ పేరు మీదను కొన్ని నడిపేటువంటి ఈ నడుస్తూ ఉంటాయి ఇట్లాంటి దశలో ఇక్కడ వీళ్ళని దెబ్బ కొట్టడం కోసం వైసీపీని దెబ్బ కొట్టడం కోసం చేశారా లేకపోతే ఇది రాజకీయ ఎత్త అనేది తేలాల్సి ఉంది